చల్లగుంది, చల్ల చిలుకుతుంటే కవ్వానికి అడ్డం తగిలింది. ఆ సాలగ్రామం నా ప్రతిరూపం, దానికి ఆలయాన్ని నిర్మించి అర్చించండి. ఆలయం నిర్మించటం మా వల్ల అవుతుందా స్వామి? ఇక్కడికి దగ్గరలో మారెండ్ల గవి అనే ప్రాంతం ఒకటి ఉంది, లక్ష్మీదేవిని అర్చించి అక్కడ త్రవ్వకాలు జరపండి. ఆలయ నిర్మాణానికి కావలసిన ధనం లభిస్తుంది. తరిగొండ లక్ష్మీ నృసింహస్వామిగా నేను మీ విన్నంటే ఉంటాను. శుభం భూయా. నీకెవరంటే ఇష్టమే? నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, తరిగొండ లక్ష్మీ నరసింహ స్వామి అంటే మరీ ఇష్టం. సరే గాని మా అన్నయ్య గారి పేరేమిటి? నరసింహ శర్మ. నీ మొగుడి పేరు చెప్పవే. నాకింకా పెళ్లి కాలేదు కదా. అదేమిటే, చిన్నప్పుడే నీకు వెంకటాచలపతితో పెళ్ళైపోయింది కదా. అది ఉత్తుత్త పెళ్లి. నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది ఆ తిరుమల వెంకటనాథుడిని. అది వదిన దాని ధోరణి. ఆ మధ్య ఆలయంలో ఎవరో పెద్ద ఆయన శ్రీనివాస కళ్యాణం హరికథ చెప్పడం విని విని ఏం చేసిందేమిటి? అమ్మా. ఏమిటమ్మా, ఏం కావాలి? కోరుకున్న వాళ్ళని దేవుడు పెళ్లి చేసుకుంటాడా అమ్మా? కోరుకోవడమేమిటి, దేవుడు పెళ్లి చేసుకోవడమేమిటే? అదేనమ్మా, రాత్రి గుడిలో పూజారి తాతయ్య గారు పురాణం చెప్తుంటే విన్నాను. ఏం పురాణం అది? రుక్మిణీ కళ్యాణం. ఏం చెప్పారు అందులో? దేవుడు చాలా మంచివాడని, ఆయన తనని కోరుకున్న రుక్మిణీదేవిని రథం మీద తీసుకెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. బాగానే ఉంది, మరిప్పుడేం చేయమంటావు? నాకెనిమిదేళ్ళొస్తున్నాయి, పెళ్లి చేయాలనుకుంటున్నారు కదమ్మా. మరి నేను ఆ వెంకటేశ్వర స్వామినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకుంటాడా మరి? పిచ్చి కుదిరింది, తలకి రోకలి చుట్టమన్నట్టుందే నీ ప్రశ్న. దేవుడేమిటి, నిన్ను పెళ్లి చేసుకోవడమేమిటి? ఏమోనమ్మా, అదంతా నాకు తెలీదు. నేను ఆ దేవుడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెంకు, వస్తే వెంకు, నిన్నేనే. ఇదెక్కడ సోజ్యమే తల్లి, ఏమిటి పిల్ల పిచ్చి ఊహలు? మానవ మాత్రలం దేవుణ్ణి పెళ్లి చేసుకోవడమేమిటో? అదేనమ్మా, మాకు అర్థం కావడంలేదు. ఆ పిల్లకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక నేను ఆయన తలలు పట్టుకుని కూర్చుంటున్నా. తలపట్టుకు కూర్చున్నంత మాత్రాన సమస్యలు తీరిపోతాయా బావా? ఇదిగో నన్ను చూడు, 8 ఏళ్ళు రాకుండానే పిల్లదానికి మూడెట్టేశాను. నేను అది ఆలోచిస్తున్నాను బావా. ఈ ఏడాది ఎలాగోలా పిల్లదాన్ని ఓ ఇంటిదాన్ని చేయాలి. చేయకపోతే రేపు అగ్రహారికలు వేసే వేధవ ప్రశ్నలకి సమాధానం ఎవడు చెబుతాడు బావా? వేధవది గ్రామాధికారిగా వెలగబెడుతున్నావు కదా, నువ్వే అగ్రహారం కట్టుబాట్లు కాదంటే రేపు జనం ఎవడితో వాడు చూసుకుంటాడు. కాబట్టి నా మాట విను. చెప్పు బావా. మీ అన్నయ్య గారికి తెలిసిన సంబంధం ఒకటుంది. పిల్లాడికి 12 ఏళ్ళు, చూడముచ్చటగా ఉంటాడు. పిల్లాడి తండ్రికి కరణీకం ఉంది, పైగా 100 ఎకరాల పొలం ఉంది. ఒక్కతే ఆడపడుచు. ఆ ఇంట వెంగమాంబనిస్తే పిల్లది సుఖపడుతుంది, మీకు బాధ్యత తీరుతుంది. ఏమంటావు వదినా? నేను నువ్వు అనడానికి ఆడుకోవడానికి ఎన్నైనా ఉన్నాయొదినా. ఆయనకు నచ్చాలి, జాతకాలు కుదరాలి, మగనాలిని నేనేం చెప్తాను చెప్పు. చెప్పడానికి ఏముంది బావా, అబ్బాయి జాతకం తెప్పించు, దేశకుల వారికి చూపిద్దాం. అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం భిషుగ్గా ఉన్నాయంటే పెళ్లి చేసుద్దాం. నాన్నగారు, నేను ఆ వెంకటేశ్వర స్వామినే పెళ్లి చేసుకుంటాను. ఇదేం విడ్డూరమే తల్లి, రేపు మగపిల్లివారు పెళ్లి చూపులకొస్తే వాళ్ల ముందు ఈ పిల్ల ఇలాగే వాగిందనుకో, అన్నయ్య పరువు ఏం కావాలి చెప్పు. అదే నేను బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను వదినా. పుట్టనంత వరకు ఆడపిల్ల పుట్టలేదని ఏడ్చాను, పుట్టిన తర్వాత ఈ పిల్ల తీరుతెన్నులు ఏమిటా అని ఏడుస్తున్నాను. ఏడ్చి తలబాదుకుని ప్రయోజనం ఉండదదినా. నా మాట విని ఆ దేశకుల వారికి ఆ పురాణాలు ఆ పతివ్రతల కథలు పిల్లదానికి చెప్పొద్దని చెప్పు. ఏ పంచతంత్రమో ఏ నీతి కథలో ఏ జంతువుల కథలో చెప్పమని చెప్పు. అలాగేనమ్మా, జంతువుల కథలే చెప్పుకుందాం. అది కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, క్రూర మృగాలకు శాఖామృగాలకు
ఆలవాలం అరణ్యం. ఆ అరణ్యంలో పర్వతం వంటి ఆకారంతో, పొడవైన పెద్ద పెద్ద దంతాలతో, చాటల వంటి చెవులతో, మహావృక్షపు మొదళ్లను ధిక్కరించే కాళ్లతో, పొడవైన బలమైన తొండంతో, అడవి ప్రాణుల గుండెలు అదిరి సింహాలు సైతం గుహలను విడిచిరావడానికి భయపడే కొండంత ఏనుగుండేది. ఆ గజేంద్రుడి చుట్టూ కొన్ని వందల ఆడ ఏనుగులు, వాటి పిల్లలు అల్లకల్లోలంగా ఉండేవి. ఆ ఏనుగుల రాజు ఓ రోజు భార్యాపిల్లలతో, మిత్రులతో స్నానానికని ఆ అడవిలో సముద్రాన్ని తలపించే ఓ పెద్ద చెరువులో దిగాడు. ఆ ఏనుగుల మంద తాకిడికి అలలు అంత ఎత్తున ఎగిరిపడ్డాయి. ఒడ్డున ఉన్న చిన్న పెద్ద చెట్లు విరిగి పక్షులు గూళ్ళు వదిలి గోలగోలగా ఆకాశం వైపు ఎగిరాయి. ఆ గున్న ఏనుగు పిల్లలు తొండాల నిండా నీళ్లు పీల్చి ఒకదానిపై ఒకటి చల్లుకుంటుంటే ఆకాశం మబ్బులతో నిండి పెద్ద వాన కురుస్తున్నట్లుగా ఉంది. పిల్ల ఏనుగుల ఆనందాన్ని ఆనందంగా చూస్తూ తాను కొండ వంటి బొజ్జ నిండా నీరు నింపి ఆడ ఏనుగులపై చిమ్ముతూ ఆనందిస్తున్నాడు గజరాజు. అయితే ఆ పెద్ద చెరువులో రకరకాల చేపలు తాబేళ్లతో పాటు అతి భయంకరము, అత్యంత బలవంతమైన పెద్ద మొసలి ఉంది. అది ఏనుగులు చేస్తున్న అల్లరికి కోపించి, భుగభుగాయుత భూరి బుద్భుదచ్చటులతో కదలుచు దివికి భంగంబులెగయ భువన భయంకర పూత్కారరవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార చంఛానిల వశమున ఘుమఘుమావర్తమడరా కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరులు మూలములతో ధరణికూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హూంకరించి భాను కవళించి పట్టు స్వర్భాను పగిది ఒక మకరేంద్రుడు ఇభరాజును ఒడిసి పట్టే ఎంతో ఆనందంగా జలక్రీడలాడుతున్న గజరాజు పాదాన్ని బలంగా ఒడిసి పట్టుకుంది మొసలి. అయ్యగారు దండాలండి. ఏం కావాలి వెంకన్న? అయ్యా, కలికిరి కరణం గారి అమ్మాయి జాతకాలు పంపించారంట, లగ్గాలు పెట్టుకోవాలి. తమరును ఒకసారి ఉన్న పొలంగా వచ్చి వెళ్ళమన్నారండి. కరణం గారు మా ఇంటికి వచ్చారా ఏమిటి? ఆరే కాదండి బాబు, ఆరే ఆడోళ్ళు కూడా వచ్చి మీ ఇంటికాడే ఉన్నారు. అలాగే వస్తున్నాను పద. తాతగారు అప్పుడు ఏనుగేం చేసింది? రేపు చెప్తాను. అమ్మా అమ్మా. ఏంటే? ఆ తర్వాత ఏమైందమ్మా? ఏ తర్వాత? అదే మొసలి ఏనుగుని పట్టుకుంది కదా, ఆ తర్వాత ఏమైందో చెప్పుకున్నానే వెళ్ళిపోయారు తాతయ్య గారు. నీతో పెద్ద చిక్కొచ్చి పడిందే. ఇప్పుడు నేను నీకు ఆ కథలన్నీ వినిపించలేను గాని మీ నాన్నగారు వచ్చిన తర్వాత అడుగు. అవతల నాకింకా వంట తెవలనే లేదు. తప్పుకో తప్పుకో. అత్తయ్యా అత్తయ్యా అత్తయ్యా. దూరం దూరం. ఏం కోడలు పిల్ల, ఏమిటి హడావిడి, ఏం కావాలి? అదే అత్త, ముసలి ఏనుగుని పట్టుకుంది కదా, పాపం ఆ ఏనుగు ముసలిని ఎలా విడిపించుకుంది? ఏ ఏనుగు, ఏ మొసలే పిల్ల? అదే అత్త, గజేంద్ర మోక్షంలో. ఇప్పుడు నువ్వు ఆ మాటలు అనకూడదు, నేను వినకూడదే తల్లి. నన్ను కుక్క ముట్టుకుంది, వెళ్ళి మీ మావయ్య గారిని అడుగు. అబ్బా, ఆ విధవ కుక్క నిన్నేందుకు ముట్టుకుంది అత్తయ్య? అబ్బా,
ఎందుకు అందుకు ముట్టుకుందలేవే, నువ్వెళ్ళు. పిల్లలు దేవుడు సమానం అంటారు కదా, మరి నేనడిగితే ఆ దేవుడు చెప్పడా? ఎందుకు చెప్పడు? చెప్తాడు. ప్రహ్లాదుడు పిలుపు విని వచ్చినవాడు, నా పిలుపు వినడా? పసివాళ్ళ మనసులే నీ కాళయాలంటారు, ఆ మాట నిజమైతే నాకు కథ చెప్పు. నువ్వు చెప్పేటంత వరకు నేనిక్కడి నుంచి కదలను. ఏమ్మా చిట్టి తల్లి ఇక్కడ కూర్చున్నా? దేవుడు నాకు కథ చెప్పాలి, అది చెప్పేటంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వెళ్ళు. దేవుడు కథ చెప్పడం ఏంటమ్మా? అదంతేలే, నిన్ను వెళ్ళమంటున్నానుగా. అలా ఎప్పుడైతే మొసలి తన పాదాన్ని పట్టుకుందో గజరాజు అడవంతా ప్రతిధ్వనించేలా ఘీంకారం చేశాడు. ఆ అరుపుకు బెదిరిన మిగిలిన ఏనుగులు భయంతో గోలగోలగా ఒట్టుకు చేరాయి. గజరాజు కూడా తాను మొసలిబారి నుండి బయటపడి ప్రయత్నిస్తూ మొసలిని ఒడ్డుకు లాగసాగాడు. ఊళ్ళలో మొసలికి బలం ఎక్కువగా ఉంటుంది కదా, అది అంత పెద్ద ఏనుగును నీళ్లలోకి లాగసాగింది. ఇలా మొసలి లోపలికి, ఏనుగు బయటికి లాక్కుంటూ అవి చేసే హడావిడికి అడవంతా భయం ఏర్పడింది. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి పరమన ఇట్ల తల కుతల భటుల దిరిపడన్ పాపం ఏనుగు బయటకు రావాలని ప్రయత్నించినా కుదరడం లేదు. ఏనుక్కేమో నీరసం వస్తోంది, బలం తగ్గిపోతోంది. ఇదంతా ఒడ్డున నిలబడి చోద్యం చూస్తున్నాయో కాని ఒక్క ఏనుగు కూడా భార్యలు గాని పిల్లలు గాని గజరాజును రక్షించడానికి చెరువులోకి దిగలేదు. చూసావా, ఎవరి ప్రాణభయం వారిది, ఎవరి దేహం మీద తీపి వారిది. అప్పుడేం జరిగింది? ఎవరా ఏనుగురాజును రక్షించారు? ఆపదలో ఉన్నవారిని దేవుడు ఆదుకుంటారంటారు, మరి దేవుడు రాలేదా? దేవుడెప్పుడూ మానవ ప్రయత్నం ఉన్నంత వరకు రక్షించడానికి రాడు. సర్వస్వ శరణాగతి కావాలి, అప్పుడు వస్తాడు. మరి గజరాజు శరణాగతి అయ్యాడా? అయ్యాడు. చ
గజరాజు మొరవిన్న ఆ నారాయణుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? సిరికించెప్పడు శంఖ చక్రయుగమం చేదోయి సంధింపడు ఏ పరివారంబును చేరడు అభ్రగపతి మన్నింపడు ఆకర్ణి కాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థత శ్రీకుచోపరిచి చలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి అలా ఎప్పుడైతే ఏనుగు ఆర్తనాదం విన్నాడో ఆ వెంటనే లక్ష్మీదేవితో చదరంగం ఆడుతున్న ఆ దేవదేవుడు ఉన్నపాటున లేచి లచ్చిది కూడా చెప్పకుండా గరుత్మంతుణ్ణి ఎక్కకుండా శంఖచక్రాలను కూడా ధరించకుండా ఏ పరివారానికి తెలుపకుండా పరుగు పరుగున చెరువు దగ్గరకు వచ్చాడు. వచ్చి భీమంబై తలత్రుంచి ప్రాణముల బాపిన్ చక్రమాశుక్రియన్ హే మక్ష్మాధర దేహముంచకిత వన్యేభేంద్ర సందోహమున్ కామక్రోధన గేహమున్ కరటి రక్తశ్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయ శ్రీమోహమున్ గ్రాహమున్ అలా ఆ దేవదేవుడు తన చక్రాయుధంతో మొసలి తల నరికి ఏనుగుల రాజును మొసలి బారి నుండి విడిపించాడు. భక్తవత్సలుడు భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడైన ఆ నారాయణుడు ప్రాణికోటి పట్ల ఎంతటి దయాగుణాన్ని ప్రదర్శిస్తాడో విన్నావుగా? ఆ దేవుడు ఎవరు పిలిచినా పలుకుతాడా? పలుకుతాడు, పలకడానికే ఆయన ఉన్నది. వెంకు, వసే వెంకు, వెంకు వదినా, వెంగమామ ఏమైనా వచ్చిందా? ఇందాక చాలాసేపటి కింద నా దగ్గరకొచ్చి ఏదో ప్రశ్న అడిగింది. నాది చెప్పే పరిస్థితి కాదు, వెళ్ళి మీ మావయ్యని అడుగు అని చెప్పాను వదినా. మళ్ళీ నేను చూడలేదు. ఏమిటో, ఈ పిల్లకి కథల పిచ్చి ఒకటి పట్టింది, ఎటు వెళ్ళిందో ఏమిటో. ఏం నారయ్యా, చంటిదేమైనా కనిపించిందా? కనిపించడం ఏంటమ్మగారు, దేవుడు వచ్చి కథ చెప్తాడంటూ గుడిలో కూర్చున్నారు.